అబ్బా అది కాదే నువ్వు లేకపోతే జీవితం ఉప్పు చేపలని పప్పు చేరలాగా ఉందే నీతో మాట్లాడకపోతే నెట్లైన్ సెల్ ఫోన్ చూసినట్టు ఉందే ఒట్టు ఓ పాలు అంపడవే ఎరవో పెద్దిరాజు రాంబాబు గారి ఆస్థాన నర్తకి సుకన్యనా లేక కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ లో సుకన్యనా ఇది వ్యాపారం మంచి రసపట్లో ఉన్నట్టుందే ఏడి సాంగతే అయ్యో బాబోయ్ కెట్టేమా చూసేసావా ఓ పాలు ఎలా రామాయ్య బాబు కూగురు మాడుకున్నావు పడక పడక నీ సేవలో పడిందా ఇంకేముంది ప్రపంచం అంతా కుక్కరై కోడై కూసినట్టే కెట్టేమాయ నీకు పుణ్యం ఉంటది ఈ విషయం మా ఆవిడ చెప్పక బాబు కాంప్లైంట్ పోతే బాబు నీకు పుణ్యం ఉంటది కాత సరే సర్లేరా రాంబాబు సంబడం తీర్చడానికినే కొంపలకి నిప్పెట్టడానికినే ప్రతిపక్షాలు ఉన్నాయి కానీ నీ కొంపే మునుగు పోకుండా చూసుకో మరి అది సర్లే కానీ కెట్టేమాయ ఎందాక నుండి సుకన్య రాంబాబు సుకన్య రాంబాబు అంటున్నా ఎంతకే నువ్వు మాట్లాడేది మాటల తోటలు పేల్చే ఆ సత్తెనపల్లి ఎమ్మెల్యే రాంబాబు గారి గురించేనా ఆయన గురించే ఈ మధ్య మాటల తోటలతో పాటు ఇంకా ఏవో శిల్పి బాణాలు వేస్తున్నాడండి శిల్పి బాణాలు నువ్వు ఆడికెళ్తే ఆడి కొత్త సుకన్య నీ ఇంటి పేరు మారుత సుకన్య అంటూ ఏవో సాంగులు సింగితా అడ్డంగా దొరికిపోయాడంట అబ్బా ఏది అర్థం కాకుండా మాట్లాడతామా నువ్వు నువ్వు పూర్తిగా చెప్పపోతే గుట్టు ఎక్కువ చచ్చిపోతానంటే ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు ఒర్రే అంత పని మాత్రం చేయకరా బాబు కొంపలు అంటుకుపోతాయి ఓ బాలా చెవి లవడే చిచి ఇదేం పని మాయా మాలాటోళ్ళం అయితే ఏదో బుద్ధి గడ్డి తిని అలా గడ్డి వాములు పంపు సెట్ల దగ్గరికి వెళ్తా ఉంటాం పది మందికి మంచి చెప్పాల్సిన ఎమ్మెల్యే అయ్యుండి ఏంటట ఈ సిలిపి పనులు ఏ ఆయన గారు ఉప్పు కారం తింటలేదా మనిషి కాదా ఆయన ఈ మధ్య స్పైసీ పుట్టుకు బాగా అలవాటు పడ్డాడంట్లే అయినా ఇలాంటి విషయాలు సీక్రెట్ గా మాట్లాడుకోవాలి కానీ బయట వేసుకుంటారండి సిరాక్ గాని అందరూ సీక్రెట్ గానే మాట్లాడతారా కానీ ఎక్కడో నీలాంటి వాడు వాయిస్ రికార్డులో సీక్రెట్ కెమెరాలో పెట్టి సోషల్ మీడియాలో వదులుతున్నారు టెక్నాలజీ బాగా వాడుతున్నారు అందుకే బతుకు చెట్టుగా బట్టి కాస్త సుకన్య ఇంటికి వెళ్ళి అటు నుంచి అందరిని అట్టింట్లోకి తోంగి చూసింది పాపం మరి ప్రతిదానికి పెస మీటింగ్ పెట్టేసి మాటల తోటలు పేచేసి రాంబాబు గారు ఇప్పుడు ముఖం ఎక్కడెట్టుకున్నారు మాయా ఇంకెక్కడ ప్రెస్ మీట్లు ఆ రోజులు ఎప్పుడో పోయాయి ముఖ్యంగా ముఖం చూపించలేక సిగ్గుపడిపోయి చిన్న వీడియో తయారు చేసి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఈ సుకన్య ఎవరో నాకు తెలియదు నా మాటలన్నీ మిమిక్రీ చేసేసారు ఇదంతా ఆ ప్రతిపక్షాల వారు పని కుట్ర అని మొర పెట్టుకున్నాడు పాపం మరి సుకన్య కథ ఏమైనట్టు ఇదంతా వింటున్న జనాలు ప్రతిపక్షాలు ఏమంటున్నట్టు మాయా సుకన్య కథ ఈస్ట్ మన్ కలర్ సినిమా లాగా ఇంకా టీవీలోని ఆ సామాజిక మాధ్యమాల్లోనే ఆడతానే ఉందరా ఎటొచ్చి మరో సుబ్బలక్ష్మితో ఇంకో రాజకీయ నాయకుడు బాగోతం బయటపడే వరకు సుకన్య రాంబాబుల రాసలీలలో డైలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంటాయి ఆ అప్పటి వరకు చూస్తూనే ఉండండి గుడి అనక నా సామి సినిమా మా గోదారి కిట్టయ్య ఈడు గొళ్ళంతయ్య అటకారమే.